అంకులు అది మమ్మీ మన ఇందాక రెడీగా ఉన్నాయా? అది ఒకటి ఇవ్వండి, రెండు తీసుకుంటాను తర్వాత. నా తర్వాత నా అప్పుడు మా అమ్మ అట్టు మళ్ళీకాయ తీసుకోమా, తీసుకుంటాను. కొబ్బరికాయ కూడా తీసుకుంటా అన్న. అంత ఎట్లా కొబ్బరికాయ తీసుకుంటాం? దీపావళి పెట్టి రీచి కొబ్బరికాయ పెట్టి దీపావళి వదిలేయాలి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, నేను మీకు గంగాస్నానం, గంగాస్నానం అసలు నా ధర్మపురి అంటే గోదావరి అనమాట, గోదావరి నది. బట్ ఏంటంటే మేము మా ఊత పదం లాగా యూజ్ చేస్తామన్నమాట గంగా స్నానం అని చెప్పేసి. సో మంచి జరిగిన చెడు జరిగిన గంగా స్నానంకి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. సో అస్థికలు కలపడానికి కానీ, ఏదైనా పుణ్య కార్యం చేసుకోవడం కానీ, సో మనకు ఇది బాగా అన్నమాట. మా తెలంగాణలో ఏదైనా మంచి చెడు జరిగితే మాత్రం గంగకి వెళ్దాం అనమాట. సపోజ్ ఎవరైనా ఎక్స్పైరీ వెళ్ళినా కానీ 9 డేస్లో 10 డేస్లో అలా గంగా స్నానంకి వెళ్ళొచ్చారా అని అడుగుతారనమాట. సో అందుకని గోదావరి అంత మెన్షన్ చేయలేదన్నమాట. సో నేను మాత్రం అసలు చాలా బాగా, అసలు అందులో ఒక 1/2 అవర్ ఉన్నానండి ఆ నీళ్ళల్లో. చెప్పాను కదా, ఇష్టంగా చేసే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది, కష్టంగా చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుందని. బట్ నేను ఇష్టంగా చేశాను కాబట్టి కొంచెం లోపలికైనా వెళ్ళాను, వెళ్ళి చేసుకున్నాను అనమాట. అప్పటికి మా బాబుయే బయటకు రా మమ్మీ జ్వరం వస్తుంది, బయటకు రా మమ్మీ జ్వరం వస్తుంది అని టార్చర్ పెట్టి, వన్ టార్చర్ భరించలేకనే బయటకు వచ్చిన అనమాట. సో నాకు అసలు నీళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందులో ఈ గంగ స్నానం, గోదావరి స్నానము, ప్లస్ మా కొరుట్లలో వాగు ఉండేదన్నమాట. ఆ వాగు స్నానం ఇదంటే కొంచెం చాలా ఇష్టం అనమాట నాకు. సో అలా యాక్చువల్లీ ఏంటంటే నేను ధర్మపురిలో ఎక్కువ వీడియో తీయలేదండి. ఎందుకంటారా, ఆ రోజు హెవీ రష్ తీసుకేస్తారాలని జనము. మా రమేష్ అయ్య గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. బై గాడ్ గ్రేస్ లోపలికి ఎంటర్ అయ్యానా, దర్శనం అయిపోయిన తర్వాత అయ్యగారు ఎదురొచ్చారనమాట. సో అది నేను తర్వాత చెప్తాను కానీ, అందుకని ఈ బిట్టు నేను నిన్న వీడియోలో పెట్టలేదన్నమాట. సో అది మిస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ బిట్టుని దీంట్లో యాడ్ చేశానమాట. చూసారు కదా నేను ఇంత లోపలికి వెళ్ళినా. మా వాడైతే మమ్మీ బయటకురా, మమ్మీ బయటకురా, నాకు నీళ్ళంటే పిచ్చి అండి, చాలా ఇష్టం. నీళ్ళల్లో ఎక్కువ ఎంతసేపు ఉంటే అంత ఇష్టం అనమాట. సో చెప్పాను కదా అక్కడ పరిసరాలు సరిగ్గా లేవని. బట్ అంతే తప్ప మిగతా అంతా ఓకే. వాటర్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఫ్లోటింగ్ వాటర్ అనమాట. అదే స్టోరేజ్ వాటర్ అయితే అంత ఇంట్రెస్ట్గా చేసేదాన్ని కాదు, కానీ ఫ్లోటింగ్ వాటర్ అనమాట అవి. సో అందుకే ఈ వీడియో ఇంట్లో పెట్టానమాట. సో తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి అయితే అమ్మ బాబాయ్ ఎంత రష్ అండి, ఇసుకేస్తారాలని జనం ఒకటి, ప్లస్ యమదీపంకి కూడా నూనె పోయలేదండి. ఎందుకంటే ఆ క్యూ లైన్లో నాట్ అలౌడ్ అనమాట. సో 50 రూపీస్ టికెట్ పెట్టి వెళ్ళామన్నమాట. ఇదిగోండి, ఇది ధర్మపురిలో. జస్ట్ ఒక 2-3 బిట్సే వీడియో తీసాము, ఎక్కువ వీడియో తీయలేదు. వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట అక్కడ. సో అందుకని ఇది ఎంట్రన్స్ ఒకటి, అది మా బాబు ఎట్లో తీసాడో ఏంటో తీశాడు. సో అంతే, కానీ చాలా బాగా జరిగిందండి స్వామివారి దర్శనం అయితే. ఈ మధ్యన అన్ని లక్ష్మీనరసింహస్వామి గుళ్ళకి వెళ్తున్నా నేను. దాని ఏమంటారు, యాదృచ్ఛికంగా అంటారా? సో అలానే అనుకుంటున్నాను. చూడండి కంటిన్యూ వీడియో. అయిపోయిందండి దర్శనము, స్వామివారి దర్శనానికి 3.5 గంటలు పట్టింది. ఇవ్వండి స్వామివారి నైవేద్యం ప్రసాదంగా దొరికింది. వల్ల పొద్దున 8 గంటలకు 8 గంటలకు బయలుదేరి ఉంటాచి ఫుల్ అసలు ఫుల్ రష్ ఉంది మన ధర్మపురిలో. ఎందుకంటే లాస్ట్ ఆదివారం కాబట్టి ఇంత రష్ ఉంది. మళ్ళీ రేపటికి అయిపోతుంది, ఎల్లుండి అమావాస్య కాబట్టి. సో ఇప్పటికి అన్నదానం క్లోజ్ అయింది. మా రమేష్ అయ్య గారి ద్వారా మాకు అన్నం దొరికింది వల్ల స్వామివారి ప్రసాదం. సో ఇదండి, మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత కలుస్తాను.
నిజంగా మీకు ఒకటి చెప్తే నమ్మరండి, మాకు అక్కడ వెళ్ళేసరికి 3:30 అయింది, దర్శనం అయిపోయేసరికి అన్నం దొరకలేదు. సో మా రమేష్ అయ్యారు ఎదురు వచ్చారనమాట, అయ్యో నేను మీరు ఫోన్ చేస్తున్నా కానీ నాకు ఫుల్ రష్ అమ్మా, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదని అయ్యగారు అన్నారనమాట. సో తిన్నారా అంటే తినలేదు అంటే రమేష్ అయ్యగారు ఉండి ఇద్దరున్నారు భోజనం పెట్టండి అంటే వాళ్ళు అయిపోయిందని చెప్పారు. అయిపోయిందని చెప్తే లేదు లేదు పెట్టాలా వీళ్ళిద్దరికి భోజనం అని అంటే మాకు భోజనం పెట్టారండి, అది ఎక్కడ తెలుసా, స్వామివారికి నివేదించిన నైవేద్యం అట అండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, స్వామివారికి ఏదైతే గర్భగుళ్ళకి నైవేద్యం వెళ్తుందో ఆ నైవేద్యం అట మాకు పెట్టింది. నేను అసలు షాక్ అయిపోయినా, ఎందుకంటే మాకు మాకోసం ఒక స్పెషల్ రూమ్లో చూసారు కదా వీడియోలో, మాకోసం ఒక స్పెషల్ రూమ్లో కూర్చోబెట్టేసి అన్నం పెట్టారు. సో ఎక్కడైనా మనము అన్నదానంకి వెళ్తే ప్లేట్లు కడుగుతాం కదా, ఆ ప్లేట్లు తీస్తుంటే అతను అన్నాడు అనమాట, మేడం మీరు తిన్నది మామూలు అన్నం కాదండి, స్వామివారికి నివేదించిన అన్నము, మీరు తీయొద్దు ప్లేట్లు, మీరు తిన్నందుకు మేమే ప్లేట్లు కడగాలి లేకపోతే మాకు పుణ్యం ఉండదు అని చెప్పారు. నిజంగా నాకు చాలా అదృష్టం అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇదేంటంటే అల్లుబండ అన్నమాట, అల్లుబండ మీద మనం చెప్పాను కదండి, మనము మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మనం ఏదనుకుంటే అది. సో పాజిటివ్ నెగిటివ్ అని చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు. సో ఇక్కడ మనం ఏదైనా మొక్కుకొని ఇట్లా కాయిన్ పెడితే అవుతుంది అని అంటారు. సో ఇదేంటంటే కొంతమంది 5 రూపీస్ కాయిన్, అమ్మ చిమ్మ పెద్దోడు మమ్మీ 5 రూపీస్ కాయిన్ పెట్టాడు, 5 రూపీస్ కాయిన్ యాజ్ యూజువల్ నిలబడుతుంది అండి, ఎందుకంటే వెడల్పు ఉంటుంది కదా. నేను 1 రూపీ కాయిన్ నిలబడాలరా అంటే దేవుడు దేవుల నిలబడిందండి, ఎంత చాలాసేపు ట్రై చేశాను, ట్రై చేస్తే ఇక్కడ పక్కకు ఒక బ్లూ బార్డర్ శారీ కనిపిస్తుంది కదా, ఆంటీ అందనమాట, మన సంకల్పంతో మొక్కుకోరా అవుతుంది అని చెప్పింది ఆంటీ. సో మనం ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైనా కానీ. సో తను ఎవరో కూడా తెలియదు నాకు, నా కష్టాన్ని చూసి నా దృఢ సంకల్పంని చూసి నువ్వు మన అవుతుందిరా, నువ్వు ఖచ్చితంగా నువ్వు మనసులో మంచిగా కోరుకొని పెట్టు ఖచ్చితంగా అవుతుంది అంటే నిజంగా అండి. ఆమె చెప్పినాక ఫ్యూ సెకండ్స్కి నిలబడింది కాయిన్, నాకు మా అమ్మవారు పక్కకు వచ్చి చెప్పినట్టు అనిపించింది అనమాట. సో ఇంటికి వచ్చేసాము, ఇంటికి రాగానే మా అక్వేరియం ఎంత నీట్గా ఉందంటే పాపం ఒక షార్క్ చనిపోయిందటండి, అసలు ఇదిగోండి బ్లాక్ షార్క్ ఉంది కదా దీని తోడు అనమాట ఇంకొకటి, అది చనిపోయిందంట, అదొకటి చాలా బాధేసింది. క్లీన్ చేశారంట మా వాళ్ళు, మా ఆయన ఉన్న మా చిన్నోడు, ఫ్రెష్గా అనిపించింది అక్వేరియం రాగానే ఇంట్లోకి, ఒక ప్లెజెంట్ మైండ్. బట్ ఏంటంటే షార్క్ చనిపోయిందంటే కొంచెం బాధేసింది. సో ఎంతైనా మనతోని మెదిలినవి ఏదన్నా మిస్ అయితే పాపం దీన్ని చూస్తే మస్తు బాధేసింది. ఇదిగోండి నేను పొద్దున వెళ్ళేటప్పుడు పెట్టిన దీపము నేను వచ్చే వరకు కూడా నా కోసం వేచి ఉందన్నమాట. సో కొండెక్కలేదు, అదొక్కటి కూడా నాకు ప్లస్ పాయింట్ అనిపించింది. సో రాగానే అసలు నూనె కూడా లేదండి, అందులో దీపాలు వెలుగుతున్నాయి, కొంచెం అంటే అంతే వత్తికున్నట్టుంది, టక్క టక్క కాళ్ళు కడుక్కొని చమరందించాను అనమాట. సో మా అమ్మ చెప్పేదంటే చిన్నప్పుడు దీపం కొండెక్కుతుంటే మనం చూడొద్దు, దానికి ఆయిల్ పోయాలని చెప్పేది. సో ఇప్పటి వరకు కూడా నేను అదే ఫాలో అవుతుంటాను అనమాట, ఎక్కడైనా దీపం కొండెక్కుతుంటే మట్టుకు ఖచ్చితంగా నూనె అందిస్తాను నేను, అది మా అమ్మ చెప్పిన మాట అనమాట నాకు. సో ఇది వాళ్ళ వీడియో అండి, ఎలా అనిపించిందండి మీకు, చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం, బాయ్.